మంచిదండి దేవుని నామానికి స్తోత్రం గాక ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రజలారా యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు మరలా మీతో కలవటానికి దేవుడిచ్చినట్టు సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం తరువాత ఆమె అతని తమ్ముడగు ఏ బెరును కనెను ఏ వేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని చేద్దపరచువాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా యేసురాజా నీ స్తోత్రం నీ మాటలు నేను చెబుతూ ఉండగా వింటూ ఉండగా చెప్పటానికి నా తండ్రి జ్ఞానమును వినటానికి వినగలిగిన శివులను మాకు దయచేయమని ఏసుప్రభు నామను అడిగి పెడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ మంచిదండి ఒక చిన్న పాట పాడతాను నా ఏ సయ్యా స్థుతించేదని నా ఏ సయ్యా కీర్తించేదనిను నికే స్తోత్రం నీకే వందనం నీకే గణతని నీకే మహిమా నికే గణత నీకే మహిమా నాయ దేవుని స్తోత్రం కలుగునగాక చదవబడిన లేఖన భాగం మాట అక్కడ రాయబడినటువంటి మాటలు అన్నిటినీ మనం పోల్చి వివరించుకుంటే ఈ యొక్క వాక్య ధ్యానాంశము అబద్ధము ఈ యొక్క వాక్య ధ్యానాంశము అబద్ధము చూడండి చదివాం కదా బేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కరువిన వాటిని కొన్ని తెచ్చాను అంటే గొర్రెల కాపరి కాబట్టి ఈయన తీసుకొచ్చాడు గొర్రెని అయితే వాళ్ళ అన్నయ్య ఏమో ఆయన పరిచేవాడు కాబట్టి ధాన్యం తీసుకొచ్చాడు వీరిద్దరూ దేవునికి అర్పణ తీసుకొచ్చారు దేవునికి అర్పణ తీసుకొచ్చిన వాటిల్లో ఏ వేలు క్రొవిన పొటేలను తీసుకొచ్చాడు ఆయన అయితే ధాన్యం మంచిదే తెచ్చింది ఆయన కూడా కాకపోతే ఇవ్వాలని అనుకున్నాడో ఇచ్చేటప్పుడు వాటిల్లో కొన్ని వెనక్కి తీసుకున్నాడు చాలామంది ఎట్లాంటివి ఇస్తామంటారు పక్షులు కానీ వాళ్ళకున్నటువంటి జంతువులు కానీ వాటిల్లో తొలిసూలు ఇస్తామంటారు దేవునికి కానీ బాగలేని వాటినో బక్కగా ఉన్న వాటినో ఇస్తారు ఇట్లాంటి బుద్ధి కయ్యునులాగా కానీ మనం అలా కాకుండా ఏ బోలు లాగుంటే ఏమవుతుందంటే ఏ బేలు ఒకవేళ వాళ్ళ అన్నయ్య పొలంలోనికి వచ్చి మాట్లాడి మాట మీద మాట పెరిగి పోట్లాడుకొని తమ్ముడిని చంపితే చంపచ్చు చనిపోయినా కూడా తన రక్తం ఏం చేస్తుంది ఏహో వాకు మొర్ర పెట్టుకుంటుంది దేవుడు ఏం చేశాడు ఏ బేలును మెచ్చుకున్నాడు దేవుడు మెచ్చుకున్న తర్వాత ఏ మనం చనిపోతే దేవుడు మెచ్చుకున్న తర్వాత ఈ లోకం మనను మనం పొంతి ఏమైందండి రాని వస్తే ఇప్పుడు దేవుడు మెచ్చుకున్నాడంటే దేవునితో పాటు మనం ఆయన రాజ్యంలో ఉంటాంగా ఆయనతో కలిసి ఉంటాంగా ఆయనతో జీవిస్తూ ఉంటాంగా కానీ ఆయన మంచిదే తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి వెంటనే చనిపోయాడు అనేటువంటి కొంతమంది ఆలోచన చేస్తారు అది సరైన ఆలోచన కాదనుకోండి కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా మనం చూసినట్లయితే ఆరో వచనంలో యహోవా కయ్యనుతో నీకు కోపమేలా మొఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన వెడల తల ఎత్తుకొనవా సత్క్రియ చేసిన సత్క్రియ చేయని వెడల వాటికి వాకిట పాపము పొంచి ఉన్నది పాపము పొంచి ఉన్నది నీ వెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువు కయ్యూను తన తమ్ముడైన ఏ పేరుతో మా మాట్లాడేను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను ఏమండి మొట్టమొదట భార్యాభర్తల సంబంధంగా అవ్వ ఆదాములకి మొట్టమొదట పుట్టినటువంటి వ్యక్తి కయ్యేను మొట్టమొదట పుట్టిన కయ్యూనే ఇలా హత్యలు చేసేవాడయ్యాడు సరే చూడండి యహోవా నీ తమ్ముడైన ఏ ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నీ నిరుగును నా తమ్మునికి నేను కావలి వాడనా అని అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అన్నాడు అంటే ఆయన రక్తము నేలలో ఉందని మొర పెడుతుందని ఈయన చంపాడని మరియు అబద్ధం చెబుతున్నాడని తెలుసు అబద్ధం చెప్పాడు ఇక్కడ అయితే అందుకు ఇక్కడ నీవు చేసిన పని ఏంటని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు నీ తమ్ముడు రక్తము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది నీ తమ్ముడు రక్తము నీ చేతుల నుండి పుచ్చుకొనుము పుచ్చుకొనుటకు నోరు తెరిచి ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడు అవుతావు ఏవండి ఇక్కడ ఇతను ఒక తప్పు చేశాడు వాస్తవే కదా ఈ ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది లోకంలో ఎవరు ఒక ఎవరైనా చంపితే స్టేషన్కి తీసుకెళ్తారు జైల్లో రోజులు గడపాల్సి వచ్చింది అట్లాగే ఎవరు ఏదైనా ఒక అమ్మాయిని కదిలిస్తే స్టేషన్కి తీసుకెళ్తారు అట్లాగే జైల్లో గడపాల్సి వచ్చింది అంటే కారణం ఏంటి ఇది తప్పు అని అర్థం ఆనాడే దేవుడే పెట్టాడు ఇవాళ చట్టాలు ఇవన్నీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈయనకు నీవు నేలను సేద్యపరుచుకున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఈదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ తిమ్మురవై ఉందమన్నాడు దేశ అంటే మనం ఏదో వాడుక భాషల్లో అనుకుంటా ఉంటాం మాట్లాడుతూ మాట్లాడుతా వరే వీడు పెద్ద దేశ తిమ్మిర్రా బాబు అని అనుకుంటా ఉంటాం కదా కాబట్టి అట్లాగనే దేశ తిమ్మిరంటే ఏంటి ఈ దేవుని చేత దేశ తిమ్మిరి దేశ తిమ్మిరై తిరుగుతాడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు లంకలు తిరుగుతూ ఉంటాడు బట్టలు సరిగా ఉండవు మైండ్ సరిగా ఉండదు ఇట్లా ఉంటారు కానీ ఆయన అలా తిరిగిన వ్యక్తే కానీ ఆయన ఇంకా అదే కాకుండా ఆయన సన్నిధిలో నుంచి బయటికి పంపించేశాడు ఆయన అందుకు అంటున్నాడు కావున చూడండి నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి తివి నీ సన్నిధికి రాకుండా వెలువేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ తిమ్మిరనై యుందును కావున నన్ను కనుగొనవాడెవడో వాడు నన్ను చప్పు నన్ను విహోవాతో అనేను చూడండి ఈయన ఏమంటున్నాడు అంటే నీ సన్నిధికి రాకుండా వెలివేబడి ఉన్నాను దేశ తిమ్మిదినై తిరుగుతున్నాను అన్నాడు దేవుని సన్నిధిలో లేడేకా అంటే ఏంటి వెళ్ళగొట్టాడు వాళ్ళ అమ్మను ఎలగొట్టాడు వాళ్ళ నాన్నను ఎలగొట్టాడు అంటే కూడా ఎందుకు వారు అబద్ధం అక్కడ ఇది నిజమా నువ్వు తింటే ఏమవుతుంది అన్నప్పుడు అట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ ఏంటి అబద్ధం అంటే అక్కడ సాతాను అబద్ధమాడి అవను మోసం చేసింది అందుకే అంటుంది అందుకు దేవుడైన యహోవా కాదండి ఈ పదమూడు వచ్చిన మూడు పదమూడులో దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా నీ సర్పము ఈ సర్పము స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిన నేను ఏం చేసింది మోసపుచ్చింది సర్పం అంటే ఒక ఒక మనిషిని మోసపుచ్చాలంటే ఒక అబద్ధం ఆడాల్సిందే మోసం అనేది ఏమంటారు ఎందుకు అబద్ధాలు ఉంటేనే అంటే ఆ మోసపు అబద్ధం అనేది ఏంటంటే నిజము కానిది నిజం ఉంటే అనరు అబద్ధమని నిజం ఉంటే మోసం అనరు కాబట్టి ఇక్కడ మోసం ఏంటంటే అబద్ధం అబద్ధం ఆడటం వలన అబద్ధం వాడి వారిని మోసపుచ్చింది వారు మోసపోయారు అలాగే ఇక్కడ అబద్ధం వాడి ఈయన కూడా ఏం చేశాడంటే వారు దేవుడు ఏం చేశాడంటే వేదవుని తోట నుండి వారిని బయటికి పంపించేశాడు ఇక్కడ దేవుని సన్నిధి నీ సన్నిధినికి రాకుండా వెలువేయబడి దిగులు పడుస్తూ భూమి మీద దేశ తిమ్మినాయి ఇందును అని చెప్పి కయ్యూనంటున్నాడు ఆ తర్వాత అవా బిడ్డలు పుట్టారు ఆ బిడ్డల్లో ఒక బిడ్డ ఆడపిల్లని తర్వాత ఈ దేశ తిమ్మిరై తిరిగిన తర్వాత కొన్నాళ్ళకి ఆయన ఆ వేళలో ఉన్నటువంటి వీళ్ళకు వీళ్ళలో ఉన్నటువంటి సంతానంలో ఒక స్త్రీని కయ్యను భారీగా చేసుకున్నాడు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా ఇలాంటి అబద్ధం వలన ఏమవుతుందంటే దేవుని సన్నిధి నుండి వెలువేయబడతాం దేవుని అంటే ఆ దేవుని సన్నిధి అంటే ఏంటంటే ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే వెళ్ళాం దేవుని సన్నిధి అక్కడికి చేరలేము ఇక్క ఇప్పుడు ఈ ఈ ఏదోన తోట ఒక పరలోకానికి సంబంధించినటువంటిది ఈ దేవుని సన్నిధి అనేది దేవుని సన్నిధి కాడకంటే పరలోకాన్ని చేర్చేటువంటి స్థలము అంటే ఈయన దానిని ఏమనుకుంటున్నాడు దేవుని సన్నిధిని వెలువే బయటికి పంపించారు అంటే ఇక అతను లోపలికి రావడానికి అర్హత లేదు వచ్చినా అతను రక్షింపబడలేడు మరలా దేవుని సన్నిధికి దేవుని దగ్గరికి అవకాశం లేదు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళరా వీళ్ళు ముగ్గురు మొదట ఇద్దరు కుమారులు ఒక అతను చనిపోయాడు ఈయన దేశిమ్మురైపోయాడు వీళ్ళే వీళ్ళిద్దరేమో వేలు వేలువేయబడ్డారు తోట నుంచి బయటకు పంపించేశాడు కేవలం అబద్ధం వారు అబద్ధం సరే మరి ఇట్లా సాతాను మమ్మల్ని మోసం చేసింది అని ముందే చెప్పొచ్చు కదా సరే ముందు చెప్పినా కూడా అది పొరపాటే కదా దేవుడు ఏమన్నాడు నీవు దీనిని తినిన తినమునా నువ్వు మరణిస్తావు అన్నాడు నువ్వు చనిపోతావు అన్నాడు ఆయనకి తెలుసు భార్య కూడా చెప్పాడు చానాలు తినలేదు ఇప్పుడు ఎందుకు తిన్నారంటే సాతాను వారిని అబద్ధంతో మోసం చేసింది సాతాను ఆలోచనలు ఈ రోజుల్లో క్రైస్తవులు చాలామంది గ్రహించలేకపోతున్నారు ఏ విధంగా మనిషిని ఇబ్బంది పెడుతుందో ఏ విధంగా తన వైపుకు లాక్కుంటుందో ఏ హృదయములు ఏ బలహీనత ఉందో సాతానుకు తెలుసు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ సాతాను ఆలోచనలు మనం గ్రహించలేకపోతే మరలా లోకంలో కలిసిపోతాం చాలామంది కలుస్తున్నారు అలాగే కారణం ఏంటంటే లోతైన అనుభవంలోనికి రాక లోతైన భక్తిలోనికి ఉండక లోతైన ప్రార్థన లోతైన ఆ దేవుని కార్యాల్లో ఆ పరిచర్యలో ఉంటా ఉంటే సరిపోతుంది దేవునితో కలిసి ఉండవచ్చు లేదా ఇవన్నీ కాకుండా ఉంటే ఏమవుతుందంటే ఏ ఎవరిలో ఏ బలహీనత ఉందో తెలుసుకొని ఖచ్చితంగా ఆ రూట్కి మార్చేసింది ఎందుకంటే ఏసు ప్రభు దగ్గరికే వచ్చి ఇబ్బంది పెట్టింది నువ్వు దూకు అంది నీకు రాజ్యం ఇస్తా ఈ రాళ్ళు రొట్టెలుగా రప్పలుగా ఇవన్నీ కూడా ఓ ఎన్నో మాటలు చెప్పింది ప్రభు లొంగిపోలేదు ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు శరీరంగా ఈ లోకానికి వచ్చాడు అంతే కానీ ఆయనలో శక్తి ఉంది ఎదిరించాడు శాతాన్ని వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయింది అలాగే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అబద్ధాలు సంఘాలలో చాలామంది చాలామంది యేసు ప్రభు దగ్గరికి నేను వెళుతున్నాను నేను బాక్తీస్వం పొందుకున్నాను నేను భక్తి కలిగి ఉంటున్నాను వాళ్ళే అవసరాన్ని బట్టి అబద్ధం ఆడుతున్నారు అవసరాన్ని బట్టి అబద్ధం ఆడుతున్నారు సరే వా వాటిని కంటే ఈ ఒక్క ఎన్నో అబద్ధాలు ఆడుతున్నారు ఒక్క అబద్ధానికే ఇక్కడ తేడా వచ్చేసింది ఒక్క అబద్ధం ఆడితే ఇక్కడ ఆయన తమ్ముడిని చంపాడు తమ్ముడు చంపే నేను చంపినలా అబద్ధం ఆడాడు నేను కావేరి వాడిన నాకేం తెలుసు అన్నాడు అలాగే వీళ్ళిద్దరు కూడా సాతాను మోసం చేసింది కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఇక్కడ అబద్ధం వాడినటువంటి వారికి శిక్ష పడింది శిక్ష పడింది కానీ మనం లోకంలో ఉండి ఇప్పుడు భక్తిలో ఉంటూ కూడా చాలా అబద్ధాలు ఆడుతున్నాం మరి మన పరిస్థితి ఏంది ఎలా ఎలాగలుగుతాం దేవునితోటి దేవుని దగ్గర ఎలా ఉండగలుగుతాం ఈ అబద్ధాలతోటి చాలామంది ఖచ్చితంగా అవసరాన్ని బట్టి అబద్ధం అదేమంటే వాళ్ళెవరో చెప్పారులే ఇళ్ళెవరో చెప్పారులే అని అంటూ ఉంటారు కాబట్టి ఎవరు చెప్పారు అన్నది కాదు ఇక్కడ చెప్పిన వారికి ఎలాంటి శిక్ష వచ్చింది మళ్ళా దేవుని సన్నిధికి వీళ్ళు అర్హులు అవుతారా అనేది మనం గమనించాలి కాలేరు వీళ్ళు కాలేదు కాబట్టి కానీ ఫిరమైనటువంటి వాళ్ళ చూస్తే చూడండి అపస్తుల కార్యములో వాళ్ళిద్దరు ఉంటారు ఐదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాల్లో వారిద్దరు కనిపిస్తూ ఉంటారు అననియా అను ఒక మనుషుడు తన భార్యతో సఫ్యరాతో ఏకమై పొలం అమ్మారు ప్రేమైనటువంటి వాళ్ళ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు దేవుని సన్నిధిలో ఆప్యాయతంగా ప్రేమ కలిగి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ యథార్థంగా నీతి న్యాయంగా ఉంటున్నటువంటి వారు మంచి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు అయితే ఏమైందంటే చూడండి పొలం అమ్మి భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి ఆ పస్తుల పాదముల యొద్ద పెట్టాడు అంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో చాలామంది దేవుని పని కొరకు వారు ఆస్తులు అమ్మిస్తున్నారు వారి దగ్గర ఉన్న డబ్బు ఇస్తున్నారు వారి దగ్గర ఉన్న బంగారం ఇస్తున్నారు సమయానికి ఈ దగ్గర డబ్బు లేదు బంగారం లేదు వారిచ్చినప్పుడు వీరు కూడా ఇవ్వాల్సిందే అయ్యా నాకు పొలం ఉంది నేను అమ్మిస్తానన్నాడు సరే అన్నారు ఆయన పొలం అమ్మేడు పొలం అమ్మి ఆ ఎంతకైతే అమ్మాడో ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇవ్వాలి ఆయన అక్కడ ఇవ్వలేదు అట్లా అట్లా ఇవ్వకుండా భార్యతో చెప్పుకొని కొంత దాచుకుందాం మన కుటుంబానికి ఉపయోగపడతాయి బాగుంటుంది కొంచెం ఇబ్బందులు లేకుండా బ్రతుకుతాం లేదా కాస్త కారు అది అలా కొనుక్కుందాం కొంత ఇచ్చేద్దాం ఎటు ఇస్తున్నాం కదా అని అని చెప్పి అనుకున్నాడు ఇద్దరు అనుకుని అట్లా దాస్ చేసుకున్నారు కానీ ఏమంటే డబ్బుల గురించి ఇట్లా మనం కొంచెం సుఖంగా బ్రతుకుదాము మన అవసరాలకు ఉంటుంది కదా అని అనుకోవటం తప్ప తప్ప కానీ తప్పు అయింది దేవునికిది ఎందుకు తప్పు అంటే ఇస్తానన్నదాన పొలం అమ్మి ఇస్తానన్నాడు కొంత దాచుకొని ఇస్తానని చెప్పాలి అప్పుడు పొలం అమ్మిస్తా అన్నాడు కాబట్టి అందువల్ల ఏమైందంటే అప్పుడు పేతురేమంటున్నాడంటే అననియ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము హృదయమును ప్రేరేపించను అది నీ వద్దనున్నప్పుడు నీదే కదా అని అంటున్నాడు ఎవరంటుంది గారు ఈ పేతురు గారు కూడా అబద్ధం ఆడినాయనేగా పేతురు గారు కూడా అబద్ధం ఆడాడండి కానీ అబద్ధము పేతురు గారు ఎప్పుడు ఆడాడంటే అబద్ధము అబద్ధము ఏసుప్రభు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు అన్నప్పుడు ఆయన ఆడాడు అబద్ధం అంతకు ముందు ఆయన అబద్ధం ఆడినట్టు ఎక్కడ లేదు అటు తర్వాత కూడా పేతురు ఎక్కడ అబద్ధం ఆడినట్టు లేదు ఉంది అంటే యేసుప్రభు చెప్పాడు ఆయన నోట నుండి వచ్చింది కాబట్టి ఆ పేతురు అబద్ధం ఆడాడు లేకపోతే అట్లా అబద్ధం ఆడు సరే ఇక్కడేమంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అంటున్నాడు అంటే చూడండి ఈయన ఎలాంటి వాడు ఇప్పుడు ఇక్కడ ఏమండి అబద్ధం ఆడే వ్యక్తిగా లేడు ఇక్కడ అబద్ధం వా అబద్ధం ఆడిన వారిని గద్దిస్తున్నాడు ఇంకా కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా దేవుని వెంబట్ట దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి యేసు ప్రభుని అయితే అలా వెంబడించినటువంటి వారిలో మరి ఈయన ఎంతగానో దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు కూడా అబద్ధం పట్టడానికి కారణం ప్రభు చెబితేనేనండి పేతురు అబద్ధం ఆడేరు పేతురు అబద్ధం ఆడేరు అని అంటూ ఉంటుంటారు చాలామంది అబద్ధం అబద్ధపడా మనం అంటే ఏమైందిలే అన్నట్టుగా అట్లా అనుకుంటారు అది అక్కడ జరిగిన వేరు జరిగింది వేరు మనం అనుకునేది వేరు అక్కడ ప్రభువు అతని చేత అనిపించాడు కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళు చూడండి అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే అవునంతే అది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనదే మరి నా నేను ఎందు నేను ఇస్తాను ఇస్తానకూడదు దేవునికి ఇస్తాను అన్న తర్వాత ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా దేవుడు ఒప్పుకోడు ముందుగానే అనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనకూడదు ముందుగానే కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళ చూడండి మరొక వచ్చి చూద్దాం అమ్మిన పెమ్మట అది నీదే కదా అమ్మిన పెమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించున్నావు ఉద్దేశించుకునిచున్నావు నీవు మనుషులతోనే కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను అంటే దేవునితోనే అబద్ధం ఆడాడంట మనుషులతోటి కాదు దేవునితోనే అబద్ధం ఆడాడంట అయితే పేతురు దేవుడు చెప్పిన మాటను బట్టి మనుషులతో అబద్ధం ఆడాడు ఇక్కడ ఇతను అననీయ మనుషులనే కాకుండా దేవునితోనే అబద్ధం ఆడాడంట ఈ అబద్ధానికి ఆ అబద్ధానికి తేడా ఉంది ప్రేమైనటువంటి వాళ్ళరా అప్పుడు దేవునితోనే అబద్ధం వానితో చెప్పాను అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా చూడండి ఆ మాటలు పేతురు గారు మాట్లాడుతూనే ఉన్నాడు ఈయన ఏమయ్యాడు కిందపడి చనిపోయాడు రక్తంగా కుతూ చూడండి అప్పుడు వినినవారు వారందరూ వినినవారు మాటలు వినుచుని పడి ప్రాణము విడవగా విని వినిన వారి విని వారందరికీ మిగులు భయము కలిగాను అప్పుడు పడుచువారు లేచి వాని బట్ట బట్టలతో బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టారు ఏమండి ఇప్పుడు ఆ గారు అన్న మాటలకి ఈయనేమైంది ఏమైంది పరిశుద్ధ మోసం చేశాడు దేవునితోనే మోసం అబద్ధం ఆడాడు అంటే ఎవరు అనన్య అయిన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది కారణం అంటే అబద్ధమే అబద్ధం ఆడితే ఇక్కడ చనిపోయాడు అబద్ధం ఆడితే అతను దేశ తిమ్మరైపోయాడు అబద్ధం ఆడితే వేదోని తోట నుండి అవాహదాములు తొలివేయబడ్డారు అబద్ధం వల్ల ఇలాంటి శిక్షలు ఉంటాయి అబద్ధం వల్ల దేవునితో దేవునితో కలిసి ఉండలేము అబద్ధం మనలో ఉంటే దేవునికి మనకి వేరుపరుస్తుంది అబద్ధం అబద్ధం ఒక అడ్డు గోడలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అననీయ సభ్యురాలు వారు చేసినటువంటి పనిని బట్టి తర్వాత భార్య వచ్చింది భార్య వచ్చినప్పుడు ఆమె ఇప్పుడు ఇదంతా గమనించిందా అర్థం చేసుకోగలిగిందా లేదు ఆ భర్త అన్నాడు కదా ఆయన ఆయన మాట ప్రకారంగానే ఏదో ఆయన ఏమంటున్నాడంటే ఇంచుమించు మూడు గంటల సమయంలో వాని భార్య జరిగినది విరగక లోపలికి వచ్చింది తెలియదు ఆమెకి అప్పుడు పేతురు మీరు భూమిని ఎంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పింది అవును ఇంతకని ఆమె కూడా ఎరగక పాపం తెలియక చెప్పేసిందండి చెప్పగానే ఏమి అప్పుడు ఆమె ఆయన ఏమంటాడంటే అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకి భావించి ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టబడిన వారి పాదమును వాకిటనే ఉన్నవి వారు నిన్నును మోసుకొని పోతురని ఆమెతో చెప్పాను వెంటనే ఆమె అతని పాదములు పడి ప్రాణము విడిచాను కాబట్టి చనిపోయారండి అవునండి అబద్ధం ఆడితే ఇట్లా వీరు చనిపోయారు అబద్ధం ఆడితే కయన దేశారు ఆదాదములు విడివేయబడ్డారు ఇప్పుడు మనం కూడా అబద్ధాలు ఆడితే దేవుని సన్నిధికి వెళ్ళి కూడా ప్రయోజనము ఉండదు ఎంత సమయం వెచ్చించినా కూడా అబద్ధాలు ఉంటే ప్రయోజనం ఉండదు ఆ అబద్ధాన్ని మానుకోవాలి మనం ఆ అబద్ధాన్ని మానుకున్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం మరి పేతురుగాడు పేతురుగారు ఏం చేశాడంటే ఆ అబద్ధం ఆడాడు అబద్ధం ఆడితే పక్కకి వెళ్ళిపోయి మరి ఒక్కడే కన్నీరు కాచుకొని పశ్చాత్తపడ్డాడు ఎంతగానో ఏడ్చాడు కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున మనం కూడా అంటే పొరపాటునంటే అది పోటానికి అది మనలో నుండి లేకుండా వెళ్ళటానికి అది దానికి బదులు మనకు మీద శిక్ష రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే అలాగే పశ్చాత్తాపడి కన్నీరు కాచాలి ప్రార్థించాలి మోకరించాలి కన్నీరు కాచాలి అలా చేస్తే దేవుడిని కరుణించి నీకు రక్షణ కల్పిస్తాడు అలాంటి రక్షణ మనం పొందాలని అబద్ధాలు మానుకోవాలని మీకు తెలియపరుస్తూ నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసు ప్రభు స్తోత్రం తండ్రి ఈ సమయం మందు నా తండ్రి అబద్ధాన్ని గురించి కొన్ని మాటలు మేము వినిన్నాం ప్రభా మేము నా తండ్రి నాతో పాటు విన్నటువంటి వారు అనేకులు కూడా అనేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు దేశంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎవ్వరు కూడా అబద్ధం ఆడకుండా నా తండ్రి యథార్థంగా ఉండగా బిడ్డలుగా ఉండడానికి ఇలా దేశ తిమ్మరే కాకుండా ఇలా మరణించకుండా ఇలా తోటల నుండి విలువేయబడకుండగా అలాంటి వారి యొక్క మేము కలిసి ఉండటానికి మాకు సహాయం చేసి పెట్టమని నీ రాజ్యానికి మేమందరము వారసులుగా ఉండేటట్లుగా నీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు దివ్యమైన నామములు అడిగి పెడుకొని ప్రార్థన పరమ తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి మంచిది థ్యాంక్స్